పేరు కృష్ణ. మేము నాటుకోళ్ళు పెంచుతాము, ఇలా తెచ్చి అమ్ముతూ ఉంటాం, పెంచి అమ్ముతూ ఉంటాము, కొనుక్కొచ్చి అమ్ముతూ ఉంటాం. ఇలా ఈ వచ్చేసి కిలో 450 చొప్పున కొంటామంటే 500 చొప్పున అమ్ముతాం. ఇది రంగు మైలా రంగు అంటారండి, దీన్ని మైలా రంగు అంటారు. అంటే ఇది పూరి కోడి కాదు, ఇది జాతి కోడి కాదు, ఇది పూరి వాటిలో గట్టి కోడి అన్నమాట. ఇది యాలువి వచ్చేసి 800 గా నుంచి 1000 రూపాయలు ఉంటుందండి, 2 కేజీలు ఉంటుందండి. ఇది గుడ్లు వచ్చేసి 16-18 గుడ్లు పెట్టింది. సంవత్సరం వచ్చేసి 4 సార్లు పొదగా నుండి 4 సార్లు పెట్టిందండి. నేర్పు కోడి అండి ఇది. దీన్ని పెంచుకోవాల్సిన వాళ్ళు పెంచుకుంటారు, కొంతమంది కోసిన వాళ్ళు కోసుకుంటారు. ఇది పిల్ల అండి, ఇది 6 నెలలు ఉంటుంది దీని వయసు. దీని రేట్ వచ్చేసి 1200 రూపాయలు అండి. ఇది బ్రీడర్గా వాడుకోవచ్చు. దీంట్లో దొడ్లోలు తీసి కొంతమంది తయారు చేసి వీటినే ఒక పంది పుంజులుగా అమ్ముతూ ఉంటారు. వీటిని ఇక్కడ సంతలు వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి సవు కాబట్టి గంపల రేటు మామూలుగా సంత రేట్లే అడుగుతూ ఉంటారు. ఇవే దొడ్లోకి వెళ్తే వీటి ఇరువు మామూలుగా ఇది ఇప్పుడు 10 మందులు ఇచ్చేస్తానండి. అదే వాళ్ళకి వెళ్ళేసరికి 3000-4000 రూపాయలు దీని యాలేషన్. అదే పండ టైం వచ్చేసరికి ఇదే 4000 రూపాయలు అమ్మిది, ఇదే 5000 రూపాయలు అమ్మిది, వాళ్ళ ఇష్టం. వాళ్ళ దొడ్లు అంటే దానికి రేంజ్ వాళ్ళ పేర్లను బట్టి వాళ్ళ ఇదాన్ని బట్టి దీని రేంజ్ ఉంటుందండి. ఇక్కడ సంతకు వచ్చేసరికి ఇది 1300-1400 అట్లా దీని రేంజ్ ఉంటుందండి. గుంటూరు నల్లబడ అండి. గుంటూరు నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది సిటీ నుంచి. ఇది ప్రతి శుక్రవారం ఇక్కడ మా ఈ సంత జరుగుతుంటుందండి. ఇక్కడ నాటుకోళ్ళు, పక్కన గొర్రెల మండి ఉంది, అది ఇది రెండు కలిపి ఇక్కడ ప్రతి శుక్రవారం ఇక్కడ జరిగిద్దండి యాభ. ఇవే కోళ్ళు దొడ్లు కూడా ఉంటాయండి. ఇవి వీటిని తీసుకెళ్ళేసి వీటినే బీళ్లు తీపిచ్చేసి వీటినే ఇటు వల్ల వచ్చే బీళ్లు కూడా మంచిగా బాగా పోతారు, దెబ్బలాడతాయి. ఈ కోళ్ళు చాలా మంచి అండి, చాలా మంచి. దొడ్లో కూడా ఇవే వాడుకుంటుంటారు. ఇక్కడికి వచ్చేద్దరికి సంతాన ఇద్దరికి ఇది ఒక సీప్గా ఆలోచిస్తారు. ఇదే దొడ్లకి వెళ్ళేది, దీన్ని ఆలోచించి వేరేగా ఉంటుంది. బాజీ అండి నా పేరు. నల్లబారు సంతకి ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. నెంబర్ 1 కోళ్ళు తీసుకొస్తామండి మేము. ఇది ఇడికాళ్ళ జాతిది. దీని కాస్ట్ వచ్చేసి 7500 అండి. మాదైతే నాలుపాడు మండలం, ఇది ఉప్పుగుండూరు గ్రామం అండి. ఆ నుంచి ప్రతి శుక్రవారం వస్తామండి. ఇది ఫుల్ ఇడికాయల జాతి అన్న. రెక్క వచ్చేసి తోకమట్ట దాకా ఉంటుంది. ఇది డబల్ బాడీ కోడి. దీని కాస్ట్ వచ్చేసి 7500 దాకా అమ్ముతున్నామండి. దీని జాతి వచ్చేసి సీలం పర్ల, ఒరిజినల్ సీలం పర్ల అండి ఇది. దీని తోకమట్ట వచ్చేసి బాగా సాగ బారుగా ఉంటుంది, ఎల్లడిపుగా ఉంటుంది. రెక్క వచ్చేసి తోకదాగా ఉంటుంది. తోక చూడండి సార్, బాగా బారుంటుంది. రెక్క కూడా 22 ఈకలు ఉంటాయి సార్. దేనికి కూడా అలానే ఉంటుంది సార్. దీని రంగు వచ్చేసి కాకిడాగా, ప్యూర్ కాకిడాగా. దీని కాస్ట్ వచ్చేసి 9000 అండి. దీని వయసు సంవత్సరం. దీని బాడీ డబుల్ బాడీ అండి, 4.5 కేజీ ఉంటుంది సంవత్సరం అండి. ఇది ఇది పక్క కోడిడాగ పిల్ల అండి. ఇది రెక్క వచ్చేసి 21 ఉంటుంది. దీని బాడీ వచ్చేసి డబల్ బాడీ అండి, 3.5 కేజీ దాకా ఉంటుంది. ఇది డాగ. ఇది పక్క ఇడికాళ్ళ క్రాసింగ్ పిల్లండి ఇది. అది దీని ముక్కు కానీ, దీని తలకట్టు కానీ, దీని ఈక కానీ బాగా బిరుసు అండి. ఇది రెక్క కూడా బాగా బిరుసుగా ఉంటుంది, బాగా తన్నగల్లగా కూడింది. ఇది దీని కాస్ట్ వచ్చేసి 3800 దాకా పడుతుందండి. దీని రంగు వచ్చేసి కాకినేములండి. ఇది ఇది పక్క పూరాటిలో క్రాసింగ్ పిల్లండి. ఇది దీని కాస్ట్ వచ్చేసి 2500. దీని బరువు వచ్చేసి 2 కేజీల 500 దాకా ఉంటుంది. పోతే రక్క ఇది కూడా 22 ఈకలు ఉంటాయి. ఇది 8 నెలలు కోడండి ఇది. ఎస్ శంకర్ నా పేరు. నల్లగొంట ఫస్ట్ లైను. అలానే నల్లబాడు పక్కన గొర్రెల మండి సంత. ఇది మా ఇంటి పిల్ల కాకిడాగా. దీని బ్రీడు ఇవన్నీ ఇంట్లో ఉన్నాయి. అమ్ముకుంటానికి ఇట్లా సంతకు వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. ఇది పర్లాలోది కాకిడాగా. తోక మట్టం డబల బాడి, మంచి రెక్కలు, బాగా ఫైటింగ్ తన్ను బాగుంటుంది. 23 సైజు కాలు వాటం, పచ్చకాలు బాగా తన్నుద్ది అనమాట. దీని వయసు 11 నెలలు, 3 కేజీలు డబల బాడి, ఫైటింగ్ బాగుంటుంది. దీని రేట్ వచ్చేసి 3000 చెబుతున్నాం. ఇదే కోడి ఇక్కడికి వచ్చింది కాబట్టి 3000. ఇదే దొడ్లో ఉంటే 8000-7000 ఫైటింగ్ బట్టి తీసుకెళ్తూ ఉంటారు. పసిమించిన కాకిడాగా అచ్చకాళ్ళు. దీని రేట్ వచ్చేసి డబల బాడి 6000 రూపాయలు. కోడిపిల్ల తన్ను కానీ ఫైట్ కానీ చిలకడ బాగా దొడ్లోకి వెళ్తే 10000-12000 ఉంటుంది.
పౌర్ చూపున్న కాగిడి ఏమిది పర్ల ఈ 10 నెలల పిల్ల దీని రేట్ వచ్చి 3000 బాగా ఫైటింగ్ చిలకడ ఇది 22 సైజు దర్శ జాతి దీని తండ్రి 4 చేసింది ఇక్కడికి వచ్చింది కాబట్టి 6000 ఇదే దొడ్లో ఉంటే 12 13000 చేస్తుంది దీని ఫైటింగ్ బాగుంటది చిలకడ ఎక్క గాని ఏదైనా గాని బాగా ఉంటదన్నమాట ఐటు సైజు ఈజు ఫైటింగ్ బాగుంటది శుక్రవారం నల్లబాడు సంత పలాని గొర్రెలమండ నల్లబాడు పక్కన శుక్రవారం పూట పొద్దున 6 గంటల నుంచి 12 దాకా అమ్మబడతా ఉంటాయి వాళ్ళు ఏ అన్ని రకాల కోళ్ళు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి తక్కువలో దొరుకుతాయి మంచి ఫైటింగ్ ఉన్న కోళ్ళు దొరుకుతాయి మేడ కోడిసరా అండి సాతులూరు అండి ఈ కోళ్ళు పెంచి అమ్ముతుంటా అండి నేను ఈ కోడి 22 సైజ్ అండి ఇది ఎర్రమైల 3000 అమ్మిద్దండి దీని సైజ్ చలగ ముక్కు అండి ఇది బేడర్కి పని చేస్తండి పందాలు వేసుకోవచ్చండి ఇది దీని బేడర్ దించాం నల్లబాడు సంతలోకి వస్తే సోగ్గా వస్తానండి అదే దొడ్డిగాడి పోతే 7000 6000 పెట్టాలండి ఇది ఇక్కడికి వస్తే 3000 అమ్మిద్దండి నా పేరు కోడేశ్వరరావు నసరావాడ మడికుర్తి కొనుగోటానికి వచ్చాను కోడి కళ్ళకల తెల్ల కోడి ఇది నేను 2500 కొన్నాను ఇది కోడి రంగు గాని ఎగ్గన బాగుంది దీనికి సంవత్సరంన్నర ఉంది వయసు బరు 3.5 దాకా ఉంది పిల్లలు ఎక్కడ కొంచెం ఇరిగిపోయినాయండి అయినా పనికొచ్చింది తోకొచ్చి ఒక లెవలైన తోక అయినా మరీ ఇసురు కాకుండా మోయనమైన తోక బాగానే ఉంది ప్రస్తుతానికి పెట్ల మీదకి పనిచేసింది ఇప్పుడు ఏకరాలు ఫుల్లో ఉంది కాబట్టి పెట్ల మీదకి తీసుకెళ్తాను ఇంకా అది వచ్చే డాగ పిల్ల అది వచ్చే వాళ్ళకనే 9 నెలలే ఉంది అది అన్న ఏకలకి బాగానే ఉంది ఇది కొనొచ్చు 2500 దాకా ప్రతి శుక్రవారం నల్లబాడు సంతలోకి వస్తాము ప్రతి శుక్రవారం వస్తాము కాదు దొడ్లో రేట్లు ఎక్కువ ఉంటాయి అని చెప్పి ప్రతి ఊరు కోళ్ళు వస్తాయి కదా ప్రతి ఊరు కోళ్ళు వచ్చిన పావాలు అటు ఇటు రేటు గిట్టుబాటు అయింది అదే దొడ్లో కొనాలంటే చాలా రేటు ఉంటుంది కనుకనే ప్రతి శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి 11 గంటల దాకా 12 గంటల దాకా సాగుద్ది నా పేరు ఇజ్రాయేల్ నాదేళ్ల మండలం గుంటూరు జిల్లా అండి నల్లబాడు సంతకు వచ్చానండి ఇది కోడి వచ్చేసి ఇది అచ్చుతు అండి ఇది 22 సైజు ఉంటుందండి ఇది సంవత్సరం కోడి అండి ఇది 2.5 కేజీ దాకా ఉంటుందండి బరువు దీని రేట్ వచ్చేసి 2500 ఉంటుందండి ఇది కాసుకి పిల్లండి ఇది దీనికి వచ్చేసి సంవత్సరం ఉంటుందండి ఇది బాగా గుడ్లు కూడా పెడుతుందండి ఇది పిల్లలు కూడా బాగా చేస్తుందండి దీని రేట్ వచ్చేసి 1000 రూపాయల దాకా ఉంటుందండి ఎవరైనా సరే రైతులైనా ఎవరైనా సరే రీజనబుల్గా వచ్చేసి కొనుక్కొని వెళ్తారండి ఇక్కడ ఈ సంత బాగా ఫేమస్గా ఉందండి వచ్చేసి కాకినేమలండి ఇది దీనికి వచ్చేసి సంవత్సరం ఉంటుందండి మెడ వచ్చేసి బాగా లావుగా ఉంటుందండి ముక్కు వచ్చేసి శిలక ముక్కు అండి సైజు వచ్చేసి ఇది 22 అండి పొడవుగా ఉంటుందండి కాళ్ళు వచ్చేసి బాగా మృదువుగా గట్టిగా ఉంటాయండి ఇది విడికాళ్ళకు కూడండి ఇది దీన్ని ఎవరైనా సరే చూస్తే చాలా ఇష్టపడతారండి ఇది ఈ పుంజును వచ్చేసి బ్రీడర్గా కూడా వాడుకోవచ్చు అండి చాలా మంచిదండి పిల్లలు కూడా బాగా దిగుతాయండి ఇంకొక 2 నెలలు కానీ ఉంటే పందానికి కూడా బాగా పనికి వస్తుందండి ఇది బరువు వచ్చేసి 3 కేజీల దాకా ఉంటుందండి ఇది 3000 దాకా ఉంటుందండి ఇది కాస్ట్ వచ్చేసి ఇదే కోడి వచ్చేసి అదే దొడ్లో కానీ కొనాలంటే ఇది వచ్చేసి 15000 దాకా ఉంటుందండి ఇక్కడ సంతలోనే అయితే చాలా తక్కువ రేటుకి వస్తుందండి 3000కే వస్తుందండి రీజనబుల్గా ఉంటుందండి ఇది నల్లబాడు సంత ఎవరైనా సరే వచ్చి ఇది తీసుకోవచ్చండి వయసు సంవత్సరం ఉంటుందండి రేట్ అయితే 1600 2 కేజీలు వెయిట్ ఉంటుంది నాటాటి లేదేనండి యాతేం కాదు నాట పూరి ఆటలని గట్టిది పందానికి వేసుకునేది బీడర్ పైనకి వచ్చేది కాదు నమస్కారం అండి తెలుగు అని ప్రేక్షకులకు నా వెల్కమ్. నా పేరు లక్ష్మీనారాయణ. యాక్చువల్లీ మాది ఇక్కడ హోటల్ రన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మార్కెట్ ఎలా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఆ బ్యాక్ డ్రాప్ అక్కడ ఉంది కదా అక్కడ గొర్రెల మండి అని ఉంది. మండి ఎక్కువ గొర్రెలు సేల్స్ అండ్ పర్చేస్ జరుగుతూ ఉంటుంది.
సో అలా జరుగుతున్నప్పుడు కొంతమంది వచ్చి ముందు నాలుగు కోళ్ళు ఐదు కోళ్ళు అలా కోళ్ళు వరుసపెట్టి వీక్లీ వీక్లీ తీసుకురావడం జరిగింది. అలా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇది స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు చూస్తే మీరు విజువల్స్ చూసారు కదా, ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట. మొన్న సంక్రాంతి అప్పుడు మీరు చూస్తుంటే ఒక కోడి ఇక్కడ ఇక్కడ మన గుంటూరు ఈ ఏరియాలోనే 25,000 పెట్టి కొన్నారనమాట కోళ్ళని. సో విడి రోజుల్లో కూడా మీకు మినిమం 1,000 నుంచి 2-3,000 7,000-10,000 వరకు ఇక్కడ రేట్లు పలుకుతాయి అన్నమాట. మామూలుగా అయితే ఇప్పుడు అందరూ నాటుకోళ్ళు తినేదాన్ని అయితే 1,000 రూపాయల లోపలే కోడిని కొనుక్కొని వెళ్తారు. ఇప్పుడు 2-3,000 పెట్టి ఎక్కువ కాస్ట్ పెట్టి కోడిని కొంటున్నారంటే వాళ్ళు దాన్ని అంత ఈజీగా కూర చేసుకొని తినేరు, దాన్ని పందెం కోసమే పెంచుతారనమాట. ఇక్కడ కొనే ప్రొసీజర్ కూడా ఏంటంటే ఫస్ట్ రెండు కోళ్ళు ఎదురెదురు పెట్టి చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అన్ని రకాల కోళ్ళు మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. కోళ్ళు వాటి రకాలు ఏంటంటే కాకి, డేగ, నెమలి, రసంగి, మైలువా ఇలా రకరకాల కోళ్ళు మనకి ఇక్కడ దొరుకుతాయి. సో అన్ని జాతుల కోళ్ళు మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. కానీ మార్కెట్ మాత్రం చాలా పెద్దగా ఎక్స్పాండ్ అయింది. ఇక్కడికి మీరు చూస్తారు కదా ఈ ఆటో, వీళ్ళు ఆల్మోస్ట్ ఒంగోలు నెల్లూరు దగ్గర నుంచి వస్తారు. ప్రతి వారం వస్తారు, ప్రతి వారం ఒక ఇంకా ఒక పెద్ద లారీ వస్తుంది. ఆ లారీలో లారీ అంటే ఐ మీన్ హెచర్ బండిది, ఒక పెద్దది పెద్ద సంఖ్యలో కోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సేల్స్ అంటే వాళ్ళు పందానికి పెడుతుంటారు అన్నమాట. చాలామంది ఎర్లీ మార్నింగ్ మోస్ట్లీ 4 o'clock నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది మార్కెట్ ప్రతి శుక్రవారం ఎవ్రీ ఫ్రైడే. ఈ ఆట అతను పొద్దున్నే 4 గంటలకల్లా ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్లాక్ చేస్తారు ఈ ప్లేస్ మొత్తాన్ని, పందాలు వేసుకోవడానికి ప్లేస్ గ్రౌండ్ సో ఆల్మోస్ట్ అన్నమాట. సో అయితే ఎవ్రీ ఫ్రైడే చాలా బాగా జరుగుతుంది, మంచి మంచి కోళ్ళు అయితే మీకు దొరుకుతాయి. మీరు కనుక ఖాళీగా ఉంటే, మీరు కోళ్ళని కొనుక్కోవాలనుకుంటే, పెంచాలనుకుంటే నల్లపాడు గ్రామంలోని గొర్రెల మండి దగ్గరికి వచ్చి చాలా మంచి మార్కెట్, బెస్ట్ మార్కెట్, మార్కెట్లో ఉన్న తక్కువ ప్రైస్కే మీకు ఇక్కడ కోళ్ళు అనేది దొరుకుతాయి అన్నమాట. సో థ్యాంక్ యూ ఆల్.